నైవేద్యానికి నేను పెరుగన్నం చేస్తున్నానండి. ఈ గ్లాస్ బియ్యం వేశాను. ముందుగానండి కడిగి నానబెట్టుకున్నాను. ఈ గ్లాస్ బియ్యం వేశాను. నీళ్ళు హాఫ్ లీటర్ పోసుకోవాలండి. హాఫ్ లీటర్ లీటర్ పోసుకోవాలండి. బాగా ఉడకాల. కొద్దిగా 2 గ్లాసులు పోసాను. ఇప్పుడు మళ్ళా కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోస్తాను. హాఫ్ లీటర్ పోస్తున్నాను చూడండి. ఈ నీళ్ళలోనే ఉడకాలంతా బియ్యం బాగా దగ్గరికి రావాలి. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను. బాగా ఉడికే వరకు మనం మూత పెట్టి ఉడికనిద్దామండి. చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటే ఇదిగో అన్నం మీద వచ్చేసింది. మనం పోసిన నీరు కరెక్ట్గా సరిపోయింది. మరి ఇప్పుడు మనము ఇలా నలుపుకోవాలా. నలుపుకుంటే అన్నము మెత్తగా ఉంటుంది. తింటా ఉంటే నోట్లోకి అట్లే పోతుంది, మింగిపోతుంది, అట్లే మింగిడబడిపోతుంది. అసలు తిన్నామా పెట్టుకున్నామా లేదా అన్నట్టు పోతుంది. పెరుగు మాత్రము పుల్ల పెరుగు వేయకుండా చూసుకోండి. ఇది ఇంకొంచెం గట్టిగా అయిన తర్వాత మనం పక్కన దింపి పెట్టేసుకుందాము. చూడండి మెత్తగా అయిపోయింది అన్నము. వస్తానండి. చాలా బాగుంటుందండి ఇది పెరుగు అన్నము. తింటా ఉంటే తినాలనిపిస్తుంది. అంత కమ్మగా ఉంటుందండి. అబ్బా దీని రుచే రుచి పెరుగన్నం. అయితే పెరుగు మాత్రం పులిసి ఉండకూడదు, మంచిగా తీపిగా ఉండాల. ఫ్రెష్ పెరుగు ఇంట్లో మనం తోడు వేసుకునేది ఫ్రెష్గా ఉండాల. ఇందులోకి మనము పెరుగు అండి 1/2 పెరుగు ఇలా గట్టిదే పోసేసుకుందాము. 1 కప్పు పెరుగు పోసి బాగా కలుపుకోవాలండి. ఇది పెరుగు ఉంటలు లేకుండా బాగా మనం పెరుగు అన్నాన్ని బాగా కలుపుకోవాలి. ఉప్పు వేస్తాము. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. చూడండి పెరుగన్నము. ఇది ఎండాకాలము, చాలా బాగుంటుందండి, చాలా ఉంటుంది. ఉత్త పెరుగన్నం తినమంటే పిల్లలు తిన్నారు కాబట్టి మనం ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు బాగా తింటారు. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాము టేస్ట్కి. మీకు ఎంత అవసరమో అంత వేసుకోండి ఉప్పు. నేనైతే 2 స్పూన్లు వేశాను. అంత బాగా ఇట్లా కలుపుకొని తర్వాత మనం దీనికి ఒక కడాయి పొయ్యి మీద పెట్టుకొని తాలింపు పెట్టుకుందామండి. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. పెరుగు అన్నం తింటా ఉంటే నోట్లో పెట్టుకుంటే జారిపోతుంది నోట్లోకి. కాబట్టి మీరు ఈ అన్నం చేసి పిల్లలకి ఎండాకాలము బాగుంటుంది, చలవ చూడండి, బాగుంటుంది. ఎండాకాలం బాగుంటుంది తినేకి. దానికోసమే నేను వీడియో పెడుతున్నాను. మా పిల్లలు కూడా బాగా తింటారండి ఈ పెరుగు అన్నం ఇట్లా చేస్తే. ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి. వేరేది మనం తాలింపు వేసుకుందాము. 2 స్పూన్ల నూనె వేస్తున్నాను. ఎక్కువేం అవసరం లేదు, 2 స్పూన్ల నూనె అయితే చాలు. తాలింపు కూడా ఏం అవసరం లేదండి. 2 పచ్చిమిరపకాయలు కరివేపాకు ఆవాలు, మనం మిరియాలు జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు. పచ్చిమిరపకాయలు వేస్తున్నాం, ఆవాలు కరివేపాకు. ఇవి కొద్దిగా వేగింది అన్నంలోకి వేసేసుకుంటే మంచి టేస్ట్ ఉంటానండి. అయిపోయిందండి, వేగింది. ఇప్పుడు అన్నంలోకి వేసాను. స్టవ్ ఆఫ్, తాలింపంతా వేశాను. ఇందులో కలిపేశానండి
కరివేపాకు అల్లము మిరియాలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి కలిపేశాను. ఇది తింటుంటే నోట్లో పెట్టుకుంటేనే వెన్నలా కరిగిపోతుందండి, చాలా బాగుంటుందండి ఈ పెరుగన్నము. మీరు కానీ చేసి చూడండి, ఎండ ఈ సమ్మర్లోనే చాలా బాగుంటుంది, పిల్లలు తింటారు, ఇష్టంగా తింటారు పెరుగు తినన్నలు. చూడండి బాగున్నాయి. దీంట్లోకి బాదం గింజలు ద్రాక్ష వేసుకుంటే వేసుకోవచ్చు చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. నేనేమో దానిమ్మ గింజలు వేస్తానండి, ఇవి మా చెట్టుకు కాసినటువంటి ఇవి వేస్తాను. మావి తెల్లగా ఉంటాయి గింజలు, కానీ చాలా తీపి ఉంటాయి గింజలు. తెల్లగా ఉన్నాయి కదా అనుకుంటారు, తెల్లగా ఉన్నా తీపి ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. మధ్య మధ్యలో పంటికి తగులుతా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదంతా ఇప్పుడు మనం వేరే గిన్నెలో వేసుకుందామండి. ఇట్లా వేసుకుంటున్నానండి పచ్చిది వేసి గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇట్లా వేసుకుంటున్నాము.